చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎంటి రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమోనని భయంగా ఉంది అయ్యా అసలు నీది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిటీ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటిది ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమటి భార్యమణి ఈ దండలు ఏమిటి ఈ వీర తిలకాలు ఏమిటి మీ ఆయన్ని బలిచే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి చెప్తాను ఒక్కసారి అటు చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా నాకర్చండి పరింద నేను వెళ్తాను జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడ ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ ఇది కరెక్టే ఉందా ఏంటి మాటలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా కురళాయి తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానని నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ థండర్ చూడండి ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపడలేదు చాలు ఆపండి వరే వా క్యా సీన్ ఆహా ఏంటండి మరీ ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లెక్కీడిప్పులో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ 22 నేనా బాబా వెళ్ళకపోతే బాగుండదేమో భామ వెళ్తే అస్సలు బాగుండదు ఆ బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మిస్టర్ లక్కీ 22 కమా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ పెట్టవే బాబు గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా భామ ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చపల చిత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామ అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను
నానెత్తికి తెచ్చుకున్నా. ఏంటి కొనుకుంటారు? ఆ ఉండండి చెప్తా. ఏంటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా? బామా ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు.